Hi friends, welcome to Pavani Equations. Today's video is Psychology Model Paper 8. It is in Telugu. So, this is psychology. Lone. So, syllabus ki related ka Sisu Vikasam ane oka topic nunchi 40 questions ni prepare chesamandi. So, before going to start the question model paper, my small request is please like, share and subscribe my channel for more videos. ఇంకా చాలా ఇంకా కాన్సెప్ట్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసి అభ్యసనం అవగాహన బోధనా శాస్త్ర సంబంధమైన అంశాలు ఉన్నాయి. ఇంకా ఈ త్రీ అంటే శిశు వికాసము, తర్వాత అభ్యసనం అవగాహన బోధనా శాస్త్ర సంబంధమైన అంశాలు, ఈ మూడుకి ఈ మూడు టాపిక్స్కి సంబంధించి టెస్ట్ పేపర్స్ అంటే ప్రాక్టీస్ పేపర్స్ చేస్తున్నాము. ఒక 3-4 ఒక్కొక్క కాన్సెప్ట్కి మీకు ఈ 40 క్వశ్చన్స్ తోటి 3-4 మోడల్ పేపర్స్ని అప్లోడ్ చేస్తాను డైలీ. సో ఈరోజు అయితే శిశు వికాసం చేస్తున్నాము. ఓకే, కొంతమంది రిక్వెస్ట్ చేశారండి కొంచెం స్లోగా చెప్పమనేసి. సో ఆ రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం స్లోగా చెప్తున్నానండి ఇవాళ ఈ వీడియోలో. సో 40 క్వశ్చన్స్ ఉంటాయండి యాజ్ ఐ సెడ్. సో విల్ స్టార్ట్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, కింది వాటిలో నైతిక వికాసాన్ని అధికంగా ప్రభావితం చేసే వికాసం. ఆన్సర్ ఇస్ సంజ్ఞానాత్మక వికాసం. సో సెకండ్ క్వశ్చన్, తల్లి శిశువుకు చందమామ రావి జాబిల్లి రావి అని పాడుతూ గోరుముద్దులు తినిపించేటప్పుడు ఆ శిశువు చంద్రుడికి ప్రాణం ఉందని భావించడం పియాజే పేర్కొన్న ఏ దశకు చెందుతుంది? సో పియాజే ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, అది ఏ దశకు చెందుతుంది అనేది క్వశ్చన్. సో ఆన్సర్ ఇస్ పూర్వభావనాత్మక దశ. ఆన్సర్ ఇస్ పూర్వభావనాత్మక దశ. సో థర్డ్ క్వశ్చన్, భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ అని చెప్పిన తర్వాత న్యూఢిల్లీ ఏ దేశానికి రాజధాని అని అడిగితే సమాధానం చెప్పలేని మోహిత్ ఏ దశలో ఉన్న విద్యార్థి? అంటే ఒక విద్యార్థికి మనము క్వశ్చన్ చేసినప్పుడు భారతదేశానికి రాజధాని ఢిల్లీ న్యూఢిల్లీ అని, నెక్స్ట్ మళ్ళీ న్యూఢిల్లీ ఏ దేశానికి రాజధాని అని అడిగినప్పుడు ఆ పిల్లవాడు సమాధానం చెప్పలేదు అనుకోండి, అతను ఉన్న దశ ఏంటి అంటే పూర్వ ప్రచాలక దశ. దశ పేరు ఏంటంటే పూర్వ ప్రచాలక దశ. సో ఫోర్త్ క్వశ్చన్, క్రింది అంశాల్లో ఇంద్రియ చాలక దశ లక్షణం కానిది? సో ఇంద్రియ చాలక దశ లక్షణం కానిది? ఆన్సర్, శిశువు 4 నుంచి 8 నెలల మధ్యకాలంలో అంతర్దృష్టి ఆధారంగా వస్తువులను పడేసి శబ్దాల మధ్య తేడాను గుర్తిస్తాడు. అంటే ఇది శిశు వికాసం గురించి అని చెప్పాను కదండి ఈ టాపిక్. సో మనకు ఆ శిశు వికాసం అభ్యాసం అనే టాపిక్ నుంచి 40 క్వశ్చన్స్ అండి. సో మనకు అవే రిలేటెడ్గా ఉంటాయి అండ్ ఇక్కడ మేము క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నామండి. సో ఆన్సర్ వచ్చేసి శిశువు 4 నుంచి 8 నెలల మధ్యకాలంలో అంతర్దృష్టి ఆధారంగా వస్తువులను పడేసి శబ్దాల మధ్య తేడాను గుర్తిస్తాడు. ఇది వచ్చేసి దీన్ని ఏమని ఈ లక్షణం ఏంటి అంటే ఇంద్రియ చాలక దశ లక్షణం. ఇంద్రియ చాలక దశ లక్షణం వచ్చేసి ఇదన్నమాట. సో ఫిఫ్త్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని వాక్యం ఏది? అసలు స్టేట్మెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ స్టేట్మెంట్, శిశువు ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించి తద్వారా ఆటలాడి ఆనందింపబడే భావనే సర్వాత్మవాదం. అంటే ఇక్కడ ఏంటంటే ఏది తప్పు అంటే మనకి రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటున్నారు. సో దట్ మనకి ఇక్కడ మిగిలిన 3 ఆప్షన్స్ వచ్చేసి రైట్ స్టేట్మెంట్స్ అనమాట. సో శిశువు ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదించి తద్వారా ఆటలాడి ఆనందపడే భావన్ని ఏమంటారంటే సర్వాత్మవాదం అనేసి పిలుస్తారు. సెకండ్ వన్, పూర్వ భావనాత్మక దశలోని శిశువు ఒక వస్తువు నిజమైనది కానప్పటికీ నిజమైన వస్తువులాగా భావించడం అనే భావనే ఓకే, ఒక వస్తువు ఆకారాన్ని మార్చినా స్థితిని మార్చినా దాని గుణం కూడా మారుతుంది, దీన్నే కన్జర్వేషన్ అంటారు. అంటే దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్ అనమాట. మనకు క్వశ్చన్ రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అన్నారు కదండి, అది అంటే ఒక వస్తువుని ఆకారాన్ని మార్చినా స్థితిని మార్చినా దాని గుణం కూడా మారుతుంది అని చెప్పిండేది చెప్పిన దాన్ని కన్వర్జేషన్ అంటారు అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. మనకు క్వశ్చన్ చెప్పారు కదండి ఈ కింది వాటిలో సరికాని వాక్యం ఏది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దట్స్ వై. సో మనకు సరైన వాక్యాలు ఏంటి అంటే శిశువు ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించి తద్వారా ఆటలాడి ఆనందపడే భావనే సర్వాత్మవాదం అనేసి అంటాం. నెక్స్ట్, ప్రతి తార్కిక ప్రచలనాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడము అవిపర్యాయాత్మక భావనాలోపం. అవిపర్యాయాత్మక భావనాలోపం అంటే ఏంటంటే ప్రతి తార్కిక ప్రచలనాన్ని తిరిగి చేయొచ్చు అనే భావన లేకపోవడం. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 ఆప్షన్స్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇది థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ అవర్ క్వశ్చన్. అంటే సైకాలజీ తెలుగులో కొంచెం ఈ వర్డ్స్ మీకు కొత్తగా అనిపిస్తాయండి, బట్ మనమైతే తక్కువ మనకు సమయం ఉంది కాబట్టి
సో మనం మోడల్ పేపర్ చేసుకుంటూనే దాని గురించి మనము డిస్కషన్ చేసుకోవాలండి. అది యాక్చువల్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్, పుట్టినప్పుడు తలను నిలపలేని శిశువు 4 నెలల వయస్సు వచ్చేసరికి ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపగలుగుతాడు, అయినా ఆ శిశువు 4 నెలల్లో తల నిలుపుట అనునది దీనిని తెలియజేయగలను. సో ఆన్సర్ వచ్చేసి పరిపక్వత. పరిపక్వత అంటే ఇప్పుడు మీకు ఇది డైరెక్ట్గా అర్థమవుతుంది అనుకుంటా క్వశ్చన్, అంటే 4 మంత్స్ పుట్టినప్పుడు ఎవరు తలను అలా స్టాండర్డ్గా పెట్టలేరండి. 4 మంత్స్ తర్వాతనే, 4 to 5, 5th మంత్ మధ్యలోనే ఆ శిశువు అనేవాళ్ళు ఏమంటారు తల నిలుపగడుగుతుంది. అంటే మనకు మన లోకల్ లాంగ్వేజ్లో ఏమంటారంటే మెడ మెడ నిలుస్తుంది అంటాం చూసారా, అదనమాట. సో అలా ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా అది నిలబడుతుంది, దాన్ని ఏమని పిలుస్తారు అంటే పరిపక్వత. సో ఆన్సర్ ఈస్ పరిపక్వత. సో 7th క్వశ్చన్, రష్మిత అనే శిశువు 9 నెలలకే నడవడం ప్రారంభించిన, సాయి అనే శిశువు 12 నెలల వయసు వచ్చేసరికి నడకలు ప్రారంభించాడు, అయినా దీనిని తెలియజేసే వికాస నియమం ఏది? సో కొంతమందిలో అమ్మాయిలు అయితే తొందరగా నడిచేస్తారు, అబ్బాయిలు చాలా టైం తీసుకుంటారు అని మనం అంటే నార్మల్గా పెద్దవాళ్ళు ఓల్డ్ పీపుల్ చెప్తూ ఉంటారు కదా. సో ఇక్కడ అసలు ఆ దశ ఆ నియమం ఏంటి అంటే వికాసంలో వైవిక్తిక భేదాలు ఉంటాయి అని అర్థం అనమాట. అంటే ఒకరు 9 నెలలకే నడవడం ప్రారంభిస్తారు, కొంతమంది 12 నెలలైనా నడవడానికి టైం అంటే 12 నెలలు తీసుకుంటారు నడవడానికి. అదేంటిది ఇక్కడ రష్మిత అనే అమ్మాయి, ఇక్కడ సాయి అనే శిశువు అని చెప్తున్నారు. సో అది ఏంటి, దాని నియమం ఇక్కడ అంటే వికాసంలో వైవిక్త భేదాలు ఉంటాయి అని అర్థం. సో 8th క్వశ్చన్, రామారావు అనే గణిత ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు గీయడం నేర్పి తర్వాత త్రిభుజం చతురస్రం గీయడం నేర్పుతున్నాడు, అయినా ఆ ఉపాధ్యాయుడు అనుకరించే వికాస సూత్రం ఏది? అంటే ఇప్పుడు ఒక టీచర్ వచ్చేసి 3rd క్లాస్ స్టూడెంట్స్కి ఫస్ట్ సర్కిల్స్ వేయడం స్టార్ట్ చేశారని నేర్పించారు, తర్వాత త్రిభుజం చతురస్రం అంటే ట్రయాంగిల్ స్క్వయర్స్ గీయడం నేర్పించారు, ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది? అంటే వాట్ యాక్చువల్లీ హీఈస్ ఫాలోయింగ్ ద రూల్, అది వచ్చి వికాసం క్రమానుగతమైనది. సో వికాసం క్రమానుగతమైనది అంటే ఒక సీక్వెన్షియల్గా నేర్పిస్తున్నారు అని అర్థం. సో 19th వన్, కోటిబాబు అని ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొందరు విద్యార్థులకు ఎక్కువ అంశాలు, కొందరు విద్యార్థులకు తక్కువ అంశాలు కేటాయించిన ఆ ఉపాధ్యాయుడు అనుకరించే వికాస సూత్రం ఏది? సో ఇది కూడా వికాసంలో వైవిక్తిక భేదాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక విద్యార్థికి ఎక్కువ అంటే హోంవర్క్ ఎక్కువ ఇస్తాము, ఒక విద్యార్థికి తక్కువ ఇస్తాం అంటే ఎలాగా అది వాళ్ళని మనం రీడ్ చేస్తాం కదా క్లాస్లో జరుగుతున్నప్పుడు, ఈ విద్యార్థి ఇంత చేయగలుగుతాడు, ఈ విద్యార్థి ఇంతే చేయగలుగుతాడు అని. సో అంటే ఆ వికాసంలో వైవిక్త భేదాలు ఉంటాయి, ఆ డిఫరెన్సెస్ని బట్టి టీచర్ వాళ్ళకి హోంవర్క్ని అసైన్ చేస్తారు. ఓకే. సో 10th క్వశ్చన్, జస్వంత్ అనే విద్యార్థి కర్ర ముక్కను తుపాకీగా భావించి అగ్గిపెట్టును బస్సుగా భావించి ఆటలు ఆడుకుంటున్నట్లయినా జస్వంత్ను ఈ దశకు చెందిన వాడిగా చెప్పవచ్చు? సో వాళ్ళు అంటే సైకాలజీ కదండి ఇది, మనకి వాళ్ళు చేసే యాటిట్యూడ్, వాళ్ళు చేసే పనుల మీను అబ్జర్వ్ చేసి, వాళ్ళ యాటిట్యూడ్ని అబ్జర్వ్ చేసి మనం వాళ్ళు ఏ దశలో ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక స్టూడెంట్ వచ్చేసి కర్ర ముక్కను ఒక స్టిక్ని తుపాకీలాగా తను అజ్యూమ్ చేసుకుంటున్నాడు, అండ్ అగ్గిపెట్టిన ఒక మ్యాచ్ బాక్స్ని ఒక బస్ లాగా చేసుకొని హీఈస్ ప్లేయింగ్ విత్ దెమ్. సో ఆడుకుంటున్నప్పుడు అతను ఏ దశకు చెందినవాడు అంటే పూర్వ బాల్య దశ. ఆన్సర్ ఇస్ పూర్వ బాల్య దశ. ఓకే. సో 11th క్వశ్చన్, సో 11th క్వశ్చన్, దర్పిత తన చెల్లెలైన హాసినికి హోంవర్క్ చేయడంలో సహకరిస్తుంది, అయినా దర్పితను ఈ దశలో చెందినదిగా చెప్పవచ్చును. అంటే ఇక్కడ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారండి, దర్పిత అండ్ హాసిని. సో దర్పిత ఈజ్ హెల్పింగ్ టు హాసిని టు డూ హోంవర్క్. సో అప్పుడు దర్పిత ఏ స్టేజ్లో ఉంది అంటే ఉత్తర బాల్య దశ. ఆన్సర్ ఈస్ ఉత్తర బాల్య దశ. సో 12th క్వశ్చన్, నిత్య తన తాతతో పాటు ప్రయాణం చేస్తూ చూసిన ప్రతి వస్తువు కూడా అదేమిటి ఇదేమిటి అని, అది ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలతో విసిగిస్తున్న నిత్య ఈ దశకు చెందిందిగా గుర్తించవచ్చును. సో కొంతమంది పిల్లలు ఉంటారు మనకి, ఏంటంటే వాళ్ళు ప్రతిదీ దే ఆర్ క్వశ్చనింగ్ అస్, ఏ చూసినా వాళ్ళు ఇదేంటి అదేంటి అని క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట. సో అది ఏ దశకు చెందింది అంటే పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ ఆన్సర్ ఈస్ పూర్వ బాల్య దశ. ఓకే. 13th క్వశ్చన్, సతీష్ అని విద్యార్థి తెలుగులోని భూత భవిష్యత్ వర్తమాన కాలాల మధ్య వ్యత్యాసాలను గుర్తించగలుగుతున్నాడు,
అయిన సతీష్ ఈ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చును. సో సతీష్ అనే స్టూడెంట్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాటి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకోగలుగుతున్నాడంట. కానీ అతని ఏమని చెప్పవచ్చు అంటే హీఈస్ బిలాంగ్స్ టు విచ్ స్టేజ్ అంటే ఉత్తర బాల్య దశ. ఆన్సర్ ఈస్ ఉత్తర బాల్య దశ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. సంతోష్ తన అభిమాన క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ను అమితంగా ఆరాధించి తన చిత్రపటాలను సేకరించడం, తనను అనుకరించుటకు ప్రయత్నిస్తున్న సంతోష్ను ఏ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చు? ఓకే, ఆన్సర్ ఈస్ కౌమార దశ. ఆన్సర్ ఈస్ కౌమార దశ. 15th వన్, వరుణను విద్యార్థి తరచుగా తనకంటే పెద్దవారితో వాదిస్తుంటాడు, తను భావించినది చేసినది మాత్రమే సరైనదని నిరూపించాలనుకుంటాడు, అయినా అతని వికాస పరిణామంలో ఏ దశలో ఉన్నట్లు? సో వరుణ్ అనే స్టూడెంట్ ఎలా ఉన్నారంటే తనకంటే పెద్దవాళ్ళతో హీఈస్ డిబేటింగ్ అనమాట, వాదిస్తూ ఉంటాడు. అండ్ వాట్ అంటే ఏదైతే తను అనుకుంటాడో అదే కరెక్టు అని నిరూపించాలనుకుంటాడు. అది అతను ఆ వికాస పరిణామంలో ఏ స్టేజ్లో ఉన్నట్టు అంటే కౌమార దశ. ఆన్సర్ ఈస్ కౌమార దశ, దట్ ఈస్ టీనేజ్. ఓకే, 16th వన్, ఒక ఉపాధ్యాయుడు పూర్వ బాల్య దశలో ఉన్న విద్యార్థులకు బోధనోపకరణాలు ఉపయోగిస్తూ బోధిస్తున్నాడు, అయినా ఆ ఉపాధ్యాయునికి వీటి పట్ల అవగాహన ఉన్నట్లుగా చెప్పవచ్చు. సో ఒక టీచరు, సో ఆన్సర్ ఈస్ వికాస దశలు. అంటే ఒక టీచరు టీచింగ్ చేసేటప్పుడు తను కొన్ని టీచింగ్ ఎలిమెంట్స్ని టీచింగ్ రిలేటెడ్ థింగ్స్ని యూస్ చేసి చెప్తున్నారు అంటే అతనికి వేటి మీద ఐడియా ఉంటుంది అంటే వికాస దశల మీద ఐడియా ఉంటుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. సో 17th క్వశ్చన్, జశ్వంత్కు కులమానం దూరమానం అనే పాఠ్యాంశాలను ఉపాధ్యాయుడు ఎన్ని పద్ధతుల్లో బోధించినా నేర్చుకోలేకపోతున్నాడు, అయినా ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్ర జ్ఞానం ఎక్కువగా తోడ్పడును. అంటే జశ్వంత్ అనే ఒక స్టూడెంట్కి కులమానం దూరమానం అనే ఒక రెండు టాపిక్స్ని టీచర్ ఎన్ని అంటే ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఆ పిల్లాడు నేర్చుకోలేకపోతున్నాడు అంటే అప్పుడు ఆ ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్ర జ్ఞానం ఎక్కువగా తోడ్పడును. ఏంటది అంటే వికాస దశలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th వన్, ఒక విద్యార్థి తనను అందరూ అందరికంటే బాగా గుర్తించాలని పాఠశాలలో ప్రతి సాంస్కృతిక కార్యక్రమాల్లో వ్యక్తిత్వం వ్యాసరచనలో పాల్గొంటున్నాడు, అయినా ఆ విద్యార్థి ఈ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చు. సో అతను దశ పేరు వచ్చి కౌమార దశ. అంటే ఒక విద్యార్థి అందరికంటే తననే పాఠశాల ఐడెంటిఫై చేయాలి. సో ఒక స్టూడెంట్ ఏంటంటే అందరికంటే తనని ఐడెంటిఫై చేయాలి. సో ఎలా చేస్తారు అంటే హీఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ కల్చరల్ యాక్టివిటీస్ అనమాట. అంటే ఎస్ఏ రైటింగ్స్, వ్యక్తిత్వం అంటే దాని స్పీచ్, వ్యాసరచనలో పాల్గొంటు ఎస్ఏ రైటింగ్స్లో పాల్గొంటున్నాడు. సో ఆ విద్యార్థి దశ ఏ దశకు చెందినవాడు అంటే కౌమార దశకు చెందినవాడుగా. అంటే టీనేజ్లోనే కదా ఎక్కువ మనల్ని ఎవరైనా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి పిల్లలు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో అది కౌమార దశ. సో 19th క్వశ్చన్, కరీష్మా అనే విద్యార్థిని తన ఉద్వేగాలైన కోపం భయాలను ప్రకటించడంలో స్వీయ క్రమబద్ధతను కలిగి ఉన్నది, అయినా కరీష్మాన విద్యార్థిని ఈ దశకు చెందినదిగా గుర్తించవచ్చును. అంటే కరీష్మా అనే ఒక స్టూడెంట్ ఆ అమ్మాయికి అంటే ఎమోషన్స్ కోపము భయము అవి తనవి ప్రజెంట్ చేసేటప్పుడు తన మీద తనకి కంట్రోల్ ఉంది, స్వీయ క్రమబద్ధతను అంటే కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ ఉంది. సో ఆ అమ్మాయి ఏ దశకు చెందింది అంటే ఉత్తర బాల్య దశ. ఆన్సర్ ఇస్ ఉత్తర బాల్య దశ. సో 20th క్వశ్చన్, మహాత్మా గాంధీ పాఠం బోధించి అతను కలిగి ఉన్న దేశభక్తిని గురించి వివరించి అతనిని ఆదర్శంగా తీసుకొని అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలియజేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించే వికాసం ఏమిటి? సాంఘిక వికాసం అంటే సోషల్ థింగ్ అనమాట. అంటే మహాత్మా గాంధీ గారి పాఠం లెసన్ మనం అతని గురించి చెప్పినప్పుడు ఏం చెప్తామండి తన మీద? మహాత్మా గాంధీ గారు అంటే మనకు బాపూజీ గారి గురించి చెప్పినప్పుడు దేశభక్తి గురించి ఎక్కువ చెప్తాం. సో ఆ దేశభక్తి గురించి చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాట్ ఎగ్జాక్ట్లీ టీచర్ వాంట్స్ టు
ఫ్రమ్ దట్ స్టూడెంట్స్, అంటే తను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే స్టూడెంట్స్ నుంచి. సో స్టూడెంట్స్లో కూడా దేశభక్తి అనేది, పేట్రియాటిజం అనేది పెంపొందాలి అనే ఉద్దేశంతో. సో అది ఏదే అది వికాసం, ఆ వికాసం ఏంటిది అంటే సాంఘిక వికాసం. ఓకేనా? సాంఘిక వికాసం. 21st క్వశ్చన్, పాఠ్య ప్రణాళికలో పొందుపరచిన హక్కులు విధులు అనే పాఠ్యాంశం ద్వారా విద్యావేత్తలు విద్యార్థుల నుండి ఆశించే వికాసం. సో పాఠ్య ప్రణాళికలో పొందుపరిచిన హక్కులు విధులు అనే టాపిక్ నుంచి విద్యావేత్తలు విద్యార్థుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సాంఘిక వికాసం. సాంఘిక వికాసం. సో 22nd క్వశ్చన్, కుక్క అనే జంతువు తెలుసుకున్న బాలుడు నక్కను కూడా కుక్కగా భావించిన శిశువు కొంతకాలం తర్వాత దాని అరుపు ఆకారంలో మార్పును గ్రహించి దానిని వేరే జంతువుగా భావించి వేరే స్కీమాట ఏర్పరచుకోవడం. అనుగుణ్యత అంటే చిన్నప్పుడు ఒక కుక్కని నక్క ఒకేలాగే అనిపించిన, కొద్ది కాలం తర్వాత ఏమవుతుందంటే వాటి అరుపు ఆకారాల్లో చేంజెస్ని అతను ఐడెంటిఫై చేసి అది వేరే దానికి సంబంధించింది, అంటే వేరే జాతికి సంబంధించింది అని అతను ఒక భావించేదాన్ని ఏమంటారంటే అనుగుణ్యత. సో 23rd క్వశ్చన్, ఒక పాఠశాల విడిచిన సమయంలో అక్కడికి వచ్చిన పాఠశాల బస్సులోకి 3వ తరగతి వరకు విద్యార్థులు ఎక్కమన్నప్పుడు 4వ తరగతి చదువుతున్న గీత తన బస్సు ఎక్కరాదని అర్థం చేసుకునే నిమగ్నమాత్మక ఆలోచన పియాజే ప్రకారం ఈ దశలో ప్రారంభమగును. అంటే ఇక్కడ పియాజే అనే సైకాలజిస్ట్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు 3rd క్లాస్ విద్యార్థులకి ఆ బస్సు వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ని అందులో మీరు బస్సులో గెట్ ఇన్ అవ్వండి అని చెప్పినప్పుడు, ఈ 4th క్లాస్ వాళ్ళు ఏమవుతారు, వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే దే ఆర్ కాలింగ్ ఓన్లీ 3rd క్లాస్ స్టూడెంట్స్ టు గెట్ ఇన్ ద బస్, బట్ 4th క్లాస్ వాళ్ళని అయితే పిలవలేదు. సో అలా ఇప్పుడు 3rd క్లాస్ పిల్లల్ని పిలిచినప్పుడు 4th క్లాస్ కూడా వెళ్ళి ఎక్కేస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టేజ్. కానీ అక్కడ ఏం జరుగుతుంది అని తను అర్థం చేసుకోగలిగిన స్టేజ్ ఏంటి అంటే ముహూర్త ప్రచాలక దశ. సో పియాజే గారు ఏమని చెప్పారు ఈ దశని అంటే ముహూర్త ప్రచాలక దశ అనేసి అంటారు. సో 24th క్వశ్చన్, 1వ తరగతి చదువుతున్న జోస్న ఒకే పరిణామంలో ఉన్న ద్రాక్ష పళ్ళలో గుత్తుగా ఉన్న ద్రాక్ష పళ్ళు కంటే విడివిడిగా ఉన్న ద్రాక్ష పళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన పియాజే ప్రకారం జోస్న ఈ దశకు చెందిందిగా చెప్పవచ్చు. సో అదేంటంటే పూర్వచాలక దశ. పూర్వచాలక దశ. సార్ నెక్స్ట్, ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్, గీత తన తండ్రి కొన్ని తీసుకువచ్చిన బొమ్మకు స్నానం చేయించడం, అన్నం తినిపించడం, పాలు తాగించడం వంటి పనులు చేస్తుంది. అయినా గీత పియాజే ప్రకారం ఈ దశకు చెందినది. ఏ దశకండి? పూర్వచాలక దశ. ఆన్సర్ ఇస్ పూర్వచాలక దశ. అంతే కదా, ఇప్పుడు చిన్నపిల్లలు మన ఇంట్లో మనం ఏమైనా మీరు బార్బీ డాల్స్ అలాంటివి ఏమైనా కొనివ్వండి, టెడ్డీ బేర్స్ ఈవెన్ దో, సో వాట్ దే విల్ డూ, దే విల్ ఫాలో పేరెంట్స్ కదా. చిన్నపిల్లలు ఇంకా మన ఇంట్లో కొంచెం చిన్నపిల్లలు మరీ అంటే మంత్స్ బేబీస్ ఉన్నారనుకోండి, మంత్స్ బేబీస్ని మనం ఎట్లా వాళ్ళని ట్రీట్ చేస్తామో, ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో దే విల్ ఫాలో ద సేమ్ థింగ్స్. అంటే ఇప్పుడు మన పిల్లలకి స్నానాలు చేయించడం, వాళ్ళకి అన్నం తినిపించడం, ఫీడింగ్ అదంతా కూడాను దే విల్ ఫాలో ద సేమ్ థింగ్. ఆ దశను ఏమంటారు అంటే పూర్వచాలక దశ అంటారు. సో 26th క్వశ్చన్, శృతి సాహితీలు తమ ఇంట్లో భోజనం చేసే పళ్ళెంను బస్సు స్టీరింగ్గా భావించి గిరిగిరా తిప్పుతూ బస్సు శబ్దం చేస్తూ ఆడుకుంటున్నారు. అయినా శృతి సాహితీలు పియాజే ప్రకారం ఈ దశకు చెందిన వారుగా చెప్పవచ్చు. ఏంటంటే అది పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ. ఆన్సర్ ఇస్ 27th క్వశ్చన్, శిశువును తన తల్లి ఎత్తుకుని చందమామరావి అని పాడుతూ అటు ఇటు కదులుతూ అన్నం తినిపిస్తున్నప్పుడు ఆ శిశువు చందమామ తన వెనుక వస్తుందనే శిశువు పియాజే ప్రకారం. సో పిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లి ఎత్తుకొని చందమామరావి అని చెప్పేసి పాటలు పాడుతూ తినిపిస్తారు కదండి, అన్నం తినిపించినప్పుడు ఆ శిశువు అంటే ఆ చైల్డ్ ఏమని ఫీల్ అవుతుందంటే చందమామ నిజంగా తన వెనుకంటే వస్తుందేమో అని అనుకుంటుంది కదా, అది పియాజే ప్రకారం ఏ దశ అంటే పూర్వ ప్రచాలక దశ. ఆన్సర్ ఇస్ పూర్వ ప్రచాలక దశ. ఓకే, అంటే ఇప్పట్లో ఇప్పుడు చందమామరావే చెప్తున్నారో లేదో కానీ యాక్చువల్గా అయితే ఇంతకుముందు మనమందరం అలాగే చేసుకున్నామండి. ఇప్పుడు వేరే ఇంకేదైనా చూపించినా సరే ఆ దశ మాత్రం పూర్వ ప్రచాలక దశ. ద స్టేజ్ ఇస్ ఇట్ సెల్ఫ్, అదేమి చేంజ్ అవ్వదు. మేబీ ద మీడియా విల్ బి చేంజ్, అంటే మనం
చెప్పేది. ఇప్పుడు చందమామను చూపించకపోయినా ఏదో మొబైల్లో ఒక వీడియో చూపించినా కూడా, ఒక పిల్లి బొమ్మ పిల్లినో లేకపోతే కుక్కనో ఏ చూపించినా సరే, దే ఫీల్ ద చైల్డ్ ఫీల్ లైక్ చైల్డ్ అయితే అలాగే అనుకుంటుంది కదా. అప్పుడు మమ్మీ చూపించి అది రావే అని అన్నప్పుడు, లేకపోతే ఆ పాట చూపించినప్పుడు, ఓహో నేను అన్నం తింటే ఇది నా వెనకాల వస్తుందేమో అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి దాన్ని పూర్వపరచాలక. దశ దశ ఎప్పుడు మారదండి, అంటే ఆ స్టేజ్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు, బట్ మనం ఇప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్స్ చేంజ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తన అన్న పేరు అడిగితే రాహుల్ అని చెప్పగలిగే మౌనిక, మీ అన్నయ్య చెల్లెల పేరు ఏమిటని అడగగా చెప్పలేకపోయినట్లయినా మౌనిక పిఎస్ఏ ప్రకారం ఈ దశకు చెందింది. అంటే ఇప్పుడు చిన్న కన్ఫ్యూజన్ చేస్తారు కొంతమంది. ఇప్పుడు ఒక అమ్మాయిని మీ అన్న పేరు ఏంటి అంటే రాహుల్ అని చెప్పేసి, ఓకే మీ అన్నయ్య చెల్లెల పేరు ఏంటి అంటే అది తన పేరే, కానీ అది చెప్పలేకపోయింది అనుకోండి, తను ఉన్నది మూర్త్వ ప్రచాలక దశ. తను ఉన్న దశ పేరు ఏంటి అంటే తన స్టేజ్ పేరు మూర్త్వ ప్రచాలక దశ. 29th క్వశ్చన్. 20 గోళీలను చూపించి 10 గోళీలను దగ్గరగా పేర్చి 10 గోళీలను దూరం దూరంగా పేర్చి ఏ సమూహంలో ఎక్కువ గోళీలను కలవని ప్రశ్నించినా రెండింటిలో గోళీలు సమానమే అని చెప్పిన నిత్య పియాజే ప్రకారం ఈ దశకు చెందినగా చెప్పవచ్చు. సో ఆన్సర్ ఇస్ మూర్త ప్రచాలక దశ. సో 30th క్వశ్చన్. జస్వంత్ తన విద్యార్థి ఔషధ బాటిల్ మూత బిగుసుకుపోవటం వల్ల అది తీయటానికి అనేక పరిష్కార మార్గాలు చూపిస్తే పియాజే ప్రకారం అతను ఏ దశకు చెందినవాడు? అమూర్త ప్రచాలక దశ. సో 35 అమూర్త ప్రచాలక దశ క్వశ్చన్. 31 అండి. ఒక ఉపాధ్యాయుడు ఒకే రకమైన సమాధానం రాసిన ఇద్దరు విద్యార్థుల ప్రశ్న పత్రాలను ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ మార్కులు కేటాయించాడు. ఈ విధంగా పక్షపాతం ద్వారా తక్కువ మార్కులు పొందే విద్యార్థులు ఏర్పడే ఉద్వేగ స్థితి అసూయ. అవునండి, కరెక్టే కదా. ఇప్పుడు సేమ్ క్వశ్చన్కి సేమ్ ఆన్సర్ రాసినప్పుడు ఒకరికి ఎక్కువ మార్కులు ఒకరికి తక్కువ మార్కులు వేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అతను జెలస్ ఫీల్ అవుతారు. సో దట్ ఈస్ అసూయ. ఆన్సర్ ఈస్ అసూయ. సో 32nd క్వశ్చన్. రోజులో అధిక భాగం అద్దం ముందు గడుపుతున్నాడు, అయితే ఈ విద్యార్థి ఈ దశకు చెందినవారు? ఆన్సర్ కౌమార దశ. ఇదేమి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి. పిల్లలు తోటి వారికి సహాయం చేయడం, తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఆడుకోవడం చేస్తే ఈ విద్యార్థుల్లో ఈ వికాసం అధికంగా ఉందని చెప్పవచ్చు. సాంఘిక వికాసం అంటే వాళ్ళు ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడము, సో వాళ్ళతో కలిసిపోవడము, అలా చేసే విద్యార్థుల్లో సాంఘిక వికాసం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. సో 34th. రాజు అనే విద్యార్థి ఉపాధ్యాయుడు కోపపడి కొంత శారీరక దండనకు గురి చేసినప్పుడు ఈ విద్యార్థి తనలోని ఏడుపు అనే ఉద్వేగాన్ని నియంత్రించుకుంటుంటే ఇతను ఈ దశకు చెందినవాడు? అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ని ఒక టీచర్ అనే అతను సో కోపపడి అతను ఒక పనిష్మెంట్ ఇచ్చారండి. పనిష్మెంట్ అంటే ఏంటంటే జస్ట్ కొట్టడం అలా శారీరకంగా. సో ఫిజికలీ ఒక పనిష్మెంట్ ఇచ్చినప్పుడు తనకు ఆ విద్యార్థికి అంటే ఆ స్టూడెంట్కి ఏడుపు వస్తుంది, కానీ అతను ఏడుపు వస్తే దాన్ని అలాగే కంట్రోల్ చేసుకుంటాడనమాట. ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు అంటే ఆ దశ ఏంటి అంటే ఉత్తర బాల్య దశ. దశ పేరు ఏంటంటే ఉత్తర బాల్య దశ. సో 35th క్వశ్చన్. ఏ దశలోని పిల్లల్లో వయోజన దశ లక్షణాలైన స్థూలకాయత, మధ్యమకాయత, లంబాకృతకాయత అనే లక్షణాలు కనబడతాయి? సో కొంతమంది పిల్లల్లో ఈ లక్షణాలు అనమాట, స్థూలకాయత, మధ్యమకాయత, లంబాకృతకాయత అనే మనకు క్యారెక్టరిస్టిక్స్ అంటే అలా లక్షణాలు కనపడతాయి అంటే పూర్వ బాల్య దశ. ఆన్సర్ ఇస్ పూర్వ బాల్య దశ. సో 36th. ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాంశం చక్కగా బోధించిన తర్వాత హెచ్డబ్ల్యూ మీన్స్ హోంవర్క్ పనిని కల్పిస్తే ఆ విద్యార్థి ఉపాధ్యాయుని ఆనందం కోసం ఇంటి పనిని చేసుకొని రావడం చేస్తే ఈ బాలుడు కోల్బర్గ్ ఏ దశకు చెందుతాడు? అంటే కోల్బర్గ్ అనే ఆయన సిద్ధాంతం ప్రకారము, అతని ఫిలాసఫీ ప్రకారము, మన ఒక స్టూడెంట్కి ఒక టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు అంటే హోంవర్క్ ఇచ్చే ముందు ఆ కాన్సెప్ట్ కానీ ఆ వర్క్ కానీ తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట క్లాస్లో. ఎక్స్ప్లెయిన్ చేసి హోంవర్క్ ఇస్తే ఆ పిల్లాడేంటి తన కోసం కాకుండా, ఓకే నేను బాగా చేసుకుంటే టీచర్ హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి టీచర్ కోసం ఇంటి పని చేసుకొని వస్తే అంటే హోంవర్క్ చేసుకొని వస్తే అది ఏ దశకు చెందుతుంది అంటే సాంప్రదాయ దశకు. అది వచ్చేసి సాంప్రదాయ దశకు చెందుతుంది. సో 37th క్వశ్చన్. రాహుల్ అనే విద్యార్థి ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రసాదం ఇచ్చే గుడిని మంచి గుడి అని, ప్రసాదం ఇవ్వని గుడిని మంచి గుడి కాదని భావిస్తే ఆ విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఈ స్థాయికి చెందినవాడుగా గుర్తించవచ్చు. అంటే ఇప్పుడు కూడా నెక్స్ట్ కోల్బర్గ్ ఫిలాసఫీ ప్రకారము ఒక రాహుల్ అనే స్టూడెంటు
ఏమనుకుంటున్నారంటే డైలీ గుళ్ళో ఎవరైతే ప్రసాదం పెడతారో ఆ గుడి మంచి గుడి అని, ప్రసాదం పెట్టని గుడిని అది మంచి గుడి కాదు అని చెప్పేసి హీ డిసైడెడ్ హిమ్సెల్ఫ్. అతను అలా అంటే అక్కడ ఉన్న సిచ్యుయేషన్ని దాన్ని డిపెండెంట్ దాన్ని డిపెండ్ చేసుకొని తను అలా ఫిక్స్ అవుతున్నాడు. ఓకే పెడితే మంచిది, పెట్టకపోతే మంచిది కాదు అనేసి అలా తను తన మైండ్లో అలా ఫిక్స్ చేసుకునే ఒక స్థాయిని ఏమంటారు అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ ఈజ్ పూర్వ సాంప్రదాయ స్థాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికా ఖండంలోని ప్రజలు నల్లగా ఉంటారు, వారికి జన్మించే సంతానం ఎరుపుగా ఉంటే ఈ పరిస్థితి గ్రెగర్ మెండల్ ఏ అనువంశిక సూత్రానికి సంబంధించింది? అంటే తిరోగమన నియమం. అదేంటండి? తిరోగమన నియమం. సో నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లలు తమకు తాముగా భాష నేర్చుకుంటారు, అయితే వారు భాష నేర్చుకునే క్రమం, అంటే చిన్నపిల్లలు వాళ్ళకి వాళ్ళే లాంగ్వేజ్ నేర్చుకుంటారు కదండి, అంటే మరి అంటే వాళ్ళు మాటలు రావడం అనేది ఉంటుంది, మాటలు అక్కడ మంత్స్ బేబీ నుంచి చిన్నగా మాటలు స్టార్ట్ చేస్తారు చూస్తారా, వాళ్ళు వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటారు. మనం అప్పుడే మంత్స్ బేబీనే కూర్చోబెట్టేసి ఏ బి అని చెప్పి, అంటే మనం ఇంట్లో ఏమైతే మాట్లాడుకుంటున్నామో దేని అబ్జర్వర్స్ అలా వాళ్ళు అమ్మ అలా పలకడం, అంటే కొన్ని పలికిస్తామనుకోండి బట్ అది వాళ్ళకి వాళ్ళుగా కొంచెం నేర్చుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఆ హయరార్కి ఏంటి అంటే పూర్వ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహ్యక దశ. అంతే కదండి, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో దే విల్ అబ్జర్వ్ అండ్ దే విల్ లిజన్. తను వాళ్ళు వింటూ అబ్జర్వ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఒకరిని చూపిస్తాము, చూపించి అన్న అంటే వాళ్ళు అన్న అని ఆ పిల్లాడిని చూసినప్పుడు అన్న అని పలుకుతారు. అంటే ఏంటి? శబ్దగ్రాహక దశ, శబ్దానుకరణ దశ, ముద్దు పలుకుల దశ, పూర్వ భాషా దశ అనమాట. సో ఫస్ట్ ద హైరార్కీ వచ్చేసి మీకు పూర్వ భాషా దశ వస్తుంది, నెక్స్ట్ ముద్దు పలుకుల దశ, నెక్స్ట్ శబ్దానుకరణ దశ, ది నెక్స్ట్ వన్ శబ్దగ్రాహ్యక దశ. సో 40th క్వశ్చన్ అండి, చివరిది, తన తండ్రి జేబులోంచి డబ్బులు తీయడం వలన శిక్ష లభిస్తుంది అని గ్రహించిన నిత్య కోల్బర్గ్ ప్రకారం ఈ దశకు చెందును. సో పిల్లలకి ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలుసుకోగలిగిన స్టేజ్ వస్తుంది అనుకోండి, దానికి ఒక ఎగ్జాంపుల్ కోల్బర్గ్ ఒక ఎగ్జాంపుల్ ఉంది. అంటే నిత్య అనే అమ్మాయి తన తండ్రి జేబులో నుంచి పాకెట్లో నుంచి డబ్బులు తీస్తే తనకి పనిష్మెంట్ ఇస్తారు అనే ఒక ఇది మన కోల్బర్గ్ ఫిలాసఫీ ప్రకారం ఏ దశకు సంబంధించింది అంటే పూర్వ సాంప్రదాయ దశ. ఏంటండి? పూర్వ సాంప్రదాయ దశ అది. సో ఫ్రెండ్స్ దీస్ ఆర్ ద 40 క్వశ్చన్స్ విత్ ద ఆన్సర్స్ అండి. అండ్ ఏంటంటే ఇవి మేము పాత అంటే ఓల్డ్ పేపర్స్లో నుంచి తీసుకుంటున్నామండి, అంటే మనకు ఈ సైకాలజీ ఎగ్జామ్స్ ఎక్కడైతే కండక్ట్ చేస్తుంటారో అక్కడ నుంచి ఈ ప్రాక్టీస్ పేపర్స్ని కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతోంది. సో ఏమైనా కమెంట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ మీ అండ్ కమెంట్ సెక్షన్ అండ్ డోంట్ గివ్ మీ. సో హోప్ యూ అండ్ లైక్ మై వీడియో.